ఒకసారి చెప్పారు, నన్ను ప్రత్యేకించి మరీ చెప్పారు. ఎందుకంటే ఇది మన దేశ భద్రతకు సంబంధించి, దేశ సమగ్రతకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ నాయకులకి చెప్తున్నాను. మీరు ఏదైనా విమర్శించండి, దేశ సమగ్రతకి మీరు భంగం కలిగించే పనులు కానీ, మత విద్వేషాలు రెచ్చగొడదామనుకున్నా కానీ, కుల దర్శనాలు చేద్దామనుకున్నా కానీ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తులు మేము అందరం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రవర్తించండి. ఎందుకంటే కల్చర్ వార్స్ పట్టుకురావడానికి సిద్ధంగా ఉన్నారండి, సాంస్కృతిక యుద్ధాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. అలాంటి వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం, ఈ దేశంలో మేము ఎప్పుడూ అస్థిరత్వం తీసుకురాలేరు. ఒక 10 సెకండ్లు ఒక రెప్పపాటు చిన్న అప్రమత్తంగా ఉంటే జరగచ్చేమో కానీ చాలా మేము జాగ్రత్తగా ఉన్నాం. అలాగే ఉన్న పోలీసు ఉన్నతాధికారులందరికీ కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ అధికారులందరికీ కానీ ఈ సభాముఖంగా నేను తెలియజేసుకున్నాను, మీరు గట్టిగా ఉండాల్సింది మీ బాధ్యత మీది. స్కూల్స్లో కూడా ఆడబిడ్డల భద్రత చాలా కీలకం. స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ, గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, ఆడబిడ్డల మానప్రాణ సంరక్షణ ప్రధమ బాధ్యత మీరే. అక్కడ ఎలాంటి నీచులు ఉన్నారో అది కనిపెట్టాల్సిన బాధ్యత మీదే. మేము జీతాలు తీసేసుకుంటున్నాం, మాకు సంబంధం లేదు, హాస్టల్ లేదు, తిండి పడేస్తున్నాం, అలాంటి బాధ్యత ఉంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా కీలకంగా తీసుకుంటుంది. ప్రతి జిల్లా కలెక్టర్ దాన్ని తీవ్రంగా తీసుకుంటారు, ప్రతి జిల్లా ఎస్పీ దాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటారు. ఒక 80 రేపులు చేసిన వాడికి స్కాట్ ఫ్రీ వెళ్ళిపోతారు అందరు బయటికి. నేను మొన్న మీటింగ్స్లో కూడా చెప్పాను, చాలా కఠినమైన శిక్ష రావాలి. నేను అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నియంత్రించుకుంటారా, స్వీయ నియంత్రణ మిమ్మల్ని మీరు రెగ్యులేట్ చేసుకుంటారా, లేకపోతే మేము మిమ్మల్ని రెగ్యులేట్ చేయాలా, చాయిస్ మీకు. మీరు అదుపు తప్పి కానీ, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కానీ, వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాం, వారి మద్దతుదారులందరూ కూడా చెప్తున్నాం, మీరు ఇంకా చింత చచ్చినా పులుపు చావలేదని ఇంకా తిమ్మిరి తిమ్మిరిగా ఉంది. మీకు మీకు చెప్తున్నాను, మీకు మీ ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్ ఈస్ బీన్ క్లియర్లీ మానిటర్డ్. మీ ప్రతి స్టేట్మెంట్ మీ టైం స్టాంప్తో సహా ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి ఆడబిడ్డల మీద ఏం మాట్లాడుతున్నారు, టీవీల్లో ఏం మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ చాలా క్లిష్టంగా ఉన్నాయి మా దగ్గర. చాలా బలమైన యాక్షన్ తర్వాత మీరు రోడ్ల మీదకి వచ్చి మేము రాష్ట్ర రోడ్లు చేస్తామంటే కాళ్ళు కిల్లు ఎరగబెట్టి కింద కూర్చోబెట్టాం గుర్తుపెట్టుకోం. ముఖ్యంగా నాకు అలాంటి భయాలు లేవు, గుర్తుపెట్టుకోలేదు. అలాగే వీళ్ళంటే కూర్చోబెట్టి పాపం ఈవీఎంస్ మోసం చేస్తాయంట. ఇదే ఈఎంఏకి 151 సభ్యులు ఇస్తే అప్పుడు మోసం చేయలే, 11 సీట్లు ఇస్తే మోసం చేసినాయి. ఈవీఎంలు మోసం చేసే గాడికి ప్రధానమంత్రి గారు 372 సీట్లు కావాలన్నప్పుడు అయితే ప్రజలు మారుస్తూ ఉంటారు. లాస్ట్ ఎప్పుడు సార్ నాకు కూడా చెప్పారు, అన్న ఈవీఎంల మోసం, మా నాయకులు కూడా చెప్పారు ఈవీఎంల మోసం జరిగింది సార్, మోసం జరిగిందంటే ఏ మోసం జరగలేదు, ప్రజలు వాళ్ళ వైపు ఓటు వేశారు. లేదు మన యువత మనకు వేశారు, మన యువత మనకు ఓటు వేయలేదు, నన్ను నాకు తెలుసు మనకు ఓటు వేయలేదు. నేనేం మాట్లాడలేదు ఆ రోజును. అలాంటిది వీళ్ళకి 151 నుంచి 11 వస్తే సభలు ఓడిపోయాను, వీళ్ళకి వీళ్ళకి ఈవీఎంలు మోసం చేసినాయంట. మళ్ళీ దాని మీద పాటలు, అన్న మోసం జరిగిపోయింది క్షమించు, 3-4 నెలలకే మళ్ళీ తిరిగి డ్రామాలు, నో డ్రామాలు. అంటే నేను ఉన్నత పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తూ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. చాలామంది పోలీసు ఉన్నత కొంచెం మెత్తగ్గా ఉన్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కానీ మీరు సరిగ్గా పాటించట్లే. డిఎస్పీ స్థాయి అధికారులు కావచ్చు, సిఎస్ఐ అధికారులు కావచ్చు, మీరు గత ప్రభుత్వ కాలంలో మీరందరూ ఊరు అంటే ఆన్ కాసుకుని ఉన్నారు. మీరు ఆ ప్రభుత్వానికి అడ్డగోలుగా చేశారు. మీరు ఇప్పుడు మీరు ధర్మబద్ధంగా చేయాలంటే మీరు సంతోషిస్తున్నారు, మీరు భయపడుతున్నారా ఏంటంటే నాకు అర్థం కావట్లా.
హనీమూన్ పీరియడ్ అందరికీ అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ. డిసిప్లిన్ రియాక్షన్ ఉంటుంది ప్రజలకు. ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఎలాంటివైనా సరే మీరు కఠినంగా తీసుకోకపోతే అది ఎన్క్రోచ్మెంట్స్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. ఇందాక ఇప్పుడు చూస్తే మనకి మన లక్ష్మీనరసింహస్వామి ఆలయం పక్కన మొత్తం కొండ తవ్వేశారు. అక్కడ దేనికి తవ్వారంటే అక్కడ పక్కన ఉన్న హైవే చేస్తున్నాయి, హైవేకి మట్టి వేశారు అంటున్నారు. నేను ఇప్పుడే కలెక్టర్ గారికి ఆలోచన వాళ్ళకి అడిగాను, నాకు తొందరగా దాని మీద నాకు ఒక రిపోర్ట్ పంపించింది నాకు. అంటే ఎంత మట్టి తీశారు జాయింట్ కలెక్టర్ సోమ బాత్రి రెడ్డి గారు కూడా చెప్పాం, ఎంత తీశారు, ఎంత మట్టి తీశారు. అంత కొత్త టీం కాబట్టి కొంచెం అలవాటు కావడానికి నేను కనీసం వన్ వీక్లో రిపోర్ట్ పంపిస్తున్నారు. ఈ మట్టి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తవ్వుకున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఎంత డోర్ చేశారు ఇక్కడ, అది నిజమేనా, నిజంగా వీళ్ళు హైవేకే వాడారా, ఇవన్నీ తీయమని రిపోర్ట్. ఎందుకంటే మీరు మానవ వనరులను ఒక క్రమబద్ధీకరణ లేకుండా ఇష్టారాజ్యంలో తవ్వేసుకొని యువతకు ఉపయోగ అవకాశాలు లేకుండా విదేశాలకు వెళ్ళాలంటే అంబేద్కర్ మన విదేశ విద్యాలయం డబ్బులు ఇవ్వకుండా ఫీజు రీఇంబర్స్మెంట్ లేకుండా గత ప్రభుత్వం అడ్డగోలు వదిలిసేది, గత ప్రభుత్వం అడ్డగోలుగా మేము తవ్వేసుకోమని చెప్పిచ్చారు. ఇది ఎంతవరకు వాస్తవాలు ఏంటి, ఇవన్నీ రిపోర్ట్ తెలియజేయమని చెప్పాను. ఎందుకంటే నాకు ఇక్కడున్న యువతకి ఆడబిడ్డలకైనా ఈ యువతకు అని చెప్తా ఉన్నాను, నేను మీ భవిష్యత్తు కోసం పనిచేయడానికి వచ్చాను ఇక్కడ. ఎందుకంటే చాలా కష్టం అది, నేను ఇంతమంది చేతిలో నోటికలు తింటా ఉంటాను, అందరిలాగా బతికి చచ్చిపోవచ్చు కానీ జీవించలేదు, నేను జీవించదలుచుకున్నాను. బతకడం తేలిక, బతకచ్చు అందరం. అలాగే చూస్తా రోజు తినే తిండి తింటా సినిమా చూస్తా జోకులు వేసుకుంటూ బతికేయచ్చు, కానీ జీవం కాదు అది. ఒక ఆశయం కోసం పనిచేసి దానికోసం చచ్చిపోతే అది జీవితం గడిపినట్టు, నేను అలాంటి జీవితం గడపదలుచుకున్నాను. దీంట్లో ప్రప్రథమంగా నేను అడిగింది చాలా చిన్న అడిగాను. ఫస్ట్ మీరు రోడ్లు వెళ్ళకపోవచ్చు, డబ్బులు లేవనుకోండి, ఒక రోడ్ రోలర్ తెచ్చి ఓ గుంతలో ఒక బస్తా మట్టేసి దాన్ని సాఫ్ చేసి అట్లీస్ట్ నడవడానికి ఏంటి ఇబ్బంది అని అడుగుతున్నాను అధికారులందరూ. అలా కాదు, చేయించేవాళ్ళు లేక అడిగేవాళ్ళు లేక, పాపం అధికారులకు చేయాలనుకున్నా కానీ వద్దు అని చెప్పాను. ఎందుకంటే రోడ్లు గుడిస్తే మళ్ళీ మీరు అడగాలి కదా, అన్నా రోడ్డు వేయాలన్నా ప్రజాపతిని అడగాలి కదా. అలా కాకుండా కనీసం ప్రప్రథమంగా డబ్బులు ఉన్నా లేకపోయినా పక్కనున్న మట్టి తీసి ముందుగా గుంతలు బూర్చండి. అందుకని ఆ స్థాయి లేకుండానే రోజున ఏం చేస్తున్నామంటే రేపు నుంచి పార్ట్ టైం ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాం, ముందు గుంతలు పూడ్చడం దగ్గర నుంచి. నేను మీకు తక్కువ సమయంలోనే ఈ రోడ్ల నుంచి బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ప్రత్యేకించి ఒక అనౌన్స్మెంట్ చేయదలుచుకున్నాను. మన తిరుపతిలో నేను వారాహి డిక్లరేషన్ అని పెట్టాను, ఇది అన్ని మతాలని సమానంగా గౌరవించే నేల. ఇది జీసస్ కావచ్చు, అల్లా కావచ్చు, అన్ని మతాలకి అన్ని దేవుళ్ళకి సమానం ఇస్తే భిన్నత్వంలో ఏకత్వం చూపించే నేల, పాటించే నేల. అలాంటి సనాతన ధర్మాన్ని రకరకాలుగా విమర్శలు మన నేల మీద గౌరవం లేకపోవటం, మిగతా సనాతన ధర్మం దేవతల మీద గౌరవం లేకపోవటం, ఇవన్నీ చాలా విమర్శలకి దారితీస్తూ ఉన్నాయి. అలాగే గుడుల్లో కూడా ఎండోమెంట్స్ కమిషనర్ గారికి ఒకటే చెప్పాను, శ్రీశైలం గుడుల్లో కానీ ఏ గుడుల్లోనైనా సరే ఆడబిడ్డలు కనుక క్యూలు వెళ్తూ ఉంటే చాలామంది వచ్చి ఇబ్బంది పాలు చేస్తున్న ఆడబిడ్డలనే. అలాంటి వాళ్ళకి చోట ప్రతి చోట కెమెరాస్ పెట్టమని చెప్పాము. ఆ ముఖ్యంగా ఆడపిల్లలకి ఆడబిడ్డలకు కానీ మహిళలకు కానీ వారికి ఇబ్బంది లేని పరిస్థితి క్రియేట్ చేయండి. టెంపుల్స్ని దర్శనాలకు వచ్చేటప్పుడు ఇవి ఎలాంటి ఆగతాయాలు వచ్చి ఎలాంటి పనులు చేసినా చాలా కఠినమైన శిక్షణ పడేలాగా మీరు హెచ్చరిక బోర్డులు పెట్టండి, ఒక పోలీస్ అవుట్పోస్ట్ పెట్టిన ఎస్పీ గారికి కూడా చెప్పాను ఇప్పుడు ఇందాక. ఎందుకంటే ఇది దర్శనం చేసుకోవడానికి వచ్చి అది ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉండకూడదు. అలాగే సలా గుడి గుళ్ళలోకి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకొని వచ్చేస్తూ ఉంటారు చాలామంది.